ఇప్పుడు తమన్ గారు, తమన్ గారు ఆయన ఇంటి నుంచి ఒక మైక్ తెచ్చేసుకున్నారు. అందరు హ్యాపీయా? హ్యాపీయా? నన్ను పుట్టించి మా మదర్ ఫాదర్ నాకు లైఫ్లో ఓ పెద్ద కిక్ ఇచ్చారు. దాని తర్వాత నా డ్రీమ్ ఈ మ్యూజిక్ డైరెక్షన్ అనే దీనికి రవితేజ గారు కిక్ ఇచ్చారు. సో ఆయనకి అమ్మ నాన్న తమిళమ్మ అంటే నాకు అమ్మ నాన్న రవితేజ. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఒక టెక్నీషియన్ పైన, దాని తర్వాత ఒక డైరెక్టర్ పైన సరే, ఒక యాక్టర్ పైన సరే, ఒక టెక్నీషియన్ పైన ఆయన ఇచ్చే కాన్ఫిడెన్స్, ఓ నమ్మకం. ఆయన ఐ హావ్ నాట్ సీన్ ఎనీ వన్, అలా నేను ఎవరిని చూడలేదు. సో అంత కాన్ఫిడెన్స్ ఇస్తారన్నమాట ఆయన ఒక టెక్నీషియన్స్కి, నానా కొంతసేపు. దాని తర్వాత డైరెక్టర్ బాబీ అన్సికాకి బ్రదర్ లాగా ఉంటాడు కలర్లో. ఈరోజు రక్షాబంధన్, సో నిజం చెప్పాలి. ఎంత టైర్డ్ అయినా టైర్డ్ అయ్యే ఫేసే కనిపించదు బాబీలో, ఎందుకంటే ఆయన గ్లామర్ అలాంటిది, కొంచెం కాస్ట్లీ ఫేస్. ఈ సినిమా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఈరోజు డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత వాస్ వెరీ వెరీ హ్యాపీ. అంటే రవితేజ గారికి హిట్ రావాల్సిన కోరుకునే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ మీ. సో నేను అంత అంత హార్ట్ఫుల్గా కోరుకుంటాను రవితేజ గారికి. ఎప్పుడు ఆయన అలాంటి హిట్లో ఉండాలి, ఎప్పుడు అలా అలా ఆయన అదే ఆ బల్బ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, బట్ ఈ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ ఆల్ ఇస్ లైఫ్. అండ్ నాలాంటి టెక్నీషియన్స్ ఎన్నో మందిని ఆయనకి ఆపర్చునిటీ ఇస్తూ ఉండాలి, డైరెక్టర్స్ని, కొత్త కొత్త డైరెక్టర్స్ని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు దిస్ ఇస్ మై నా 7వ సినిమా. మళ్ళీ నెక్స్ట్ 8th ఫిల్మ్ మళ్ళీ ఆయనతోనే మళ్ళీ కిక్ 2. సో ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ హిమ్. నిజంగా చాలా చాలా సంతోషమైన విషయం. కిక్ ఆంజనేయులు, దాని తర్వాత నాకు మిరపకాయ హరిశంకర్తో పనిచేసినప్పుడు, అంటే హరిశంకర్ గారు, రవితేజ గారు, ఆయన వాళ్ళ రిలేషన్షిప్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో హరిశంకర్ గారితో పనిచేసినప్పుడు ఇంకా చాలా నేర్చుకున్నాను రవితేజ గారి గురించి. ఆయన ఎనర్జీ ఏంటని చిల్లక అవన్నీ నా చాలా నేర్చుకున్నాను. సో ఆయన ఎనర్జీకి ఈజ్ అన్స్టాపబుల్ డెఫినెట్లీ. సో ఐఎమ్ రియలీ హార్ట్ఫుల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ రవితేజ గారు ఫర్ బ్రింగింగ్ మీ టు దిస్ స్టేజ్ ఇన్ లైఫ్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, రాక్ లైన్ గారు. ఆయన రాక్ అంత స్ట్రాంగ్, ఆయన హార్ట్ కూడా. సో ఆయన ఈజ్ రియలీ రియలీ అంటే వెరీ బిగ్ పర్సన్, చాలా పెద్దగా ఆలోచిస్తారు ఏ సిచ్యువేషన్ అయినా. సో ఆయన ఐ షుడ్ థ్యాంక్ హిమ్ రియలీ ఫర్ ఈ పవర్ని ఇంత గ్రాండియర్గా స్క్రిప్ట్ చెప్పినప్పుడు గ్రాండియర్ ఆలోచించాను. దానికైనా 1000 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంది స్క్రీన్లో. ఫర్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్ లైన్ గారు, బికాజ్ హీ హస్ గివెన్ సచ్ అ గ్రేట్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు బాబీ యాజ్ వెల్ యాజ్ ద హోల్ క్రూ. So thank you sir, thank you so much. And Kona Venkat garu definitely, so I should thank him also for the greatest support. He's been almost like a backbone. And Chakri, ee cinema screenplay writer, ekkada Chakri? So eppudu venakke unte raastadu, ee sari front lo vachi koncham man chaala santoshanga undi ee roju andartho chaala open ga undi, endukante Raviteja garu stage ante adi maa stage anukuntanu. So andike koncham lenience teesukuntanu anamata time. So I thank everyone and my team and all the singers for this greatest cooperation. Thank you. Thank you so much Thaman gar. Generally chaala takku maatladtaru kani ee roju maatram inta maatladarante everything is flowing from his heart.